సో హలో గైస్, వెల్కమ్ టు హెచ్ఐపి ఇన్స్టిట్యూట్. సో ఈ వీడియోలో మనకి ఈ సండే జరిగినటువంటి N12 పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో అందులో రీజనింగ్ పార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఈ వీడియోలో ఉంటుంది. సో సీ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ 0, 6, 24, 60, 120 and 2 10 అన్నారు. సో ఇక్కడ మీకు చాలాసార్లు చెప్పాను ఏంటంటే, నెంబర్ సిరీస్ ఎప్పుడైనా 0తో స్టార్ట్ అయితే, ఓకేనా, నెంబర్ సిరీస్ ఎప్పుడైనా కానీ 0తో స్టార్ట్ అయింది అనుకోండి, ఇది ఖచ్చితంగా ఏమవుతుందో మనకి n² - n³ - n అవుతుంది. సో మన క్లాస్ నోట్స్లో ఇచ్చినటువంటి నెంబర్ సిరీస్ టేబుల్లో ఇది ఉంటుంది, ఓకేనా, నెంబర్ సిరీస్ టేబుల్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఏది n² - n³ అవుతుంది. సో 0 చూడగానే చాలామంది భయపడతారు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో ఇది n² - n ఆర్ n³ - n అవుతుంది, ఓకేనా, 0తో స్టార్ట్ అయితే ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మరి n² - n అంటే ఇక్కడ 0 అని అనుకోండి, 1² - 1 0 అవుతుంది, ఓకే. నెక్స్ట్ 1³ - 1 కూడా 0 అవుతుంది. మరి ఇది ఏమవుతుంది సరే నెక్స్ట్, అంటే n² అవ్వచ్చు, n² - n అవ్వచ్చు, n³ - n అవ్వచ్చు. మరి నెక్స్ట్ సిరీస్ 6 రావాలంటే ఇప్పుడు నెక్స్ట్ 2² - 2 అన్నాం అనుకోండి, 2² ఎంత, 4 - 2 అంటే 2 అవుతుంది. మరి 2³ - 2 అన్నాం అనుకోండి, 2³ ఎంత, 8 - 2 6 కదా. అంటే ఇది ఖచ్చితంగా n² - n కాదు, ఇది ఖచ్చితంగా n³ - n అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ ఇది 3, మరి ఇది 3³ - 3 అవుతుంది అంటే ఎస్, 27 - 3 - 24 అవుతుంది. మరి ఇది 4³ - 4 అవుతుందా అంటే ఎస్, 64 - 4 - 60. ఇది 5³ - 5 అంటే 125 - 5 - 120. నెక్స్ట్ ఇది 6³, ఓకేనా, 6³ - 6 - 6. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి, 7³ - 7, 7³ - 343 - 7 అంటే ఇటు 4 - 3 - 3 పోయింది అనుకోండి. సో 336, సో 336 ఎక్కడ ఉంది, సో ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. అంటే మీరు 0తో స్టార్ట్ అయ్యేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 0తో స్టార్ట్ అయ్యేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఖచ్చితంగా అది n³ - n అవుతుంది, లేదా n² - n అవుతుంది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ నిన్న గురువారం అయితే ఈరోజు నుండి 163 రోజుల తర్వాత వచ్చే రోజు ఏంటి. ఒకవేళ నిన్న గురువారం అయితే అన్నాడు, మన క్లాస్లో ఏం నేర్చుకుంటామంటే ఈ రోజు ఈ వారం అయితే ఇన్ని రోజుల తర్వాత ఎలా నేర్చుకుంటాం. బట్ ఎగ్జామ్ హాల్లో ఏమిస్తారంటే నిన్న ఈ వారం అయితే మరి ఎట్లా, చూడండి అదే ఇచ్చారు కదా, నిన్న గురువారం అయితే. మన క్లాస్ నోట్స్లో ఏమనుకుంటామంటే ఈ రోజు గురువారం అయితే అనుకుంటాం, కానీ ఎగ్జామ్ హాల్లో నిన్న అని ఇచ్చాడు. నిన్న అని ఇస్తే ఏమవుతుంది, ఏం కాదు కదా, నిన్న గురువారం అయింది అనుకోండి, ఈ రోజు ఏంటి, శుక్రవారం, ఓకేనా, ఈరోజు శుక్రవారం. సో సింపుల్ శుక్రవారం దగ్గర రండి. ఈ రోజు నుంచి 163 రోజులు అంటే 163 రోజులలో ఎన్ని ఆడేస్ ఉంటాయో చూడాలి, 7, ఓకేనా, ఏరెళ్ళ 14, ఇక్కడ 2 - 3 - 7 - 3 - 21 అంటే 2 డేస్ మిగులుతాయి. 2 డేస్ అంటే ప్లస్ 2, శుక్రవారం అంటే శనివారం అండ్ ఆదివారం. సో సండే విల్ బి ద రైట్ ఆన్సర్, ఓకేనా, సండే విల్ బి ద రైట్ ఆన్సర్. సింపుల్ అంటే మనకి కంఫర్ట్ వేలో తెచ్చుకోవాలి, ఓకేనా. సో మొన్న గురువారం అయింది అనుకోండి, మరి మొన్న గురువారం అయితే నిన్న శుక్రవారం, ఈరోజు ఏమైతే శనివారం. సో ఈ రోజు నుంచి మనం కౌంట్ చేస్తే ఈజీ అయిపోతుంది, ఓకే. నెక్స్ట్, ఒక కోడ్ భాషలో థిన్నింగ్ ఈజ్ VKNUYVEZగా రాస్తే అదే భాషలో పర్సంటేజ్ని ఏ విధంగా రాస్తారు, ఓకేనా, అదే భాషలో పర్సంటేజ్ని. సో అదే భాషలో పర్సంటేజ్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఓకే, థిన్నింగ్ అంటే ఇక్కడ ఒకసారి చూస్తే మనకి, సో T20H8I9N14N14I9N14G7 రాస్తే VKNU V22 K11 N14 U21 Y25 V22 E5 Z26 రాస్తారు. అంటే ఇక్కడ గ్యాప్ తీసుకుందాం మనం, మరి ఎంత గ్యాప్ వచ్చిందో చూడాలి. మనం ఫస్ట్ పని అది వేస్తాం కదా గ్యాప్. సో ఇక్కడ ఇక్కడ ప్లస్ 2 పెరిగింది, ఓకేనా, ఇక్కడ 8-11 అంటే ప్లస్ 3 పెరిగింది, ఇక్కడ 9-14 అంటే ప్లస్ 5 పెరిగింది, ఇక్కడ 14-17 అంటే ప్లస్ 7 పెరిగింది, ఇక్కడ 14-25 అంటే ప్లస్ 11 పెరిగింది. అంటే ఇక్కడ చూడండి 2-3-5-7-11 అంటే 182తో స్టార్ట్ అయింది,
ఆరు నెంబర్స్తో వెళ్ళింది. అంటే ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ సిరీస్, అంటే ప్రైమ్ నెంబర్స్ని బిట్వీన్గా పెట్టేశాడు. ఓకేనా? నెక్స్ట్ ఇదేంటి, సో 13 అవుతుంది కదా ఖచ్చితంగా. నెక్స్ట్ ఇక్కడ 14 ప్లస్ 17, 14 ప్లస్ 17 అంటే 7 ప్లస్ 4 1, అంటే 31. సో 31లోకి వెళ్ళి 26 తీసేసాం అనుకో, మనకి ఎంత మిగులుతుంది? 5 అంటే ఇయే కదా. ఎందుకు 26 తీసేస్తామంటే టోటల్ ఆల్ఫాబెటిక్ లెటర్స్ వెళ్ళి 26 కాబట్టి. సో ఇక్కడ 5 మిగులుతుంది. సో 5 ఉంది అంటే మనకు ఖచ్చితంగా 2, 3, 5, 7, 11, 13 అంటే ప్రైమ్ నెంబర్ సిరీస్తోనే వెళ్ళిపోతుంది. ఓకేనా? సో మీకు అర్థమైంది ఇక్కడ లాజిక్. మరి ఎగ్జామ్ హాల్లో పర్సంటేజ్ కింద మళ్ళీ నెంబర్స్ వేసి మళ్ళీ 2, 3, 5, 7, 11 ఆ విధంగా పోవద్దు. ఆ విధంగా వెళ్తే కష్టం అవుతుంది. ఏం చేయాలంటే సింపుల్గా ఫస్ట్ ఆప్షన్ చూసుకోవాలి. నీకైతే లాజిక్ అర్థమైంది కదా, ఆప్షన్ చూసుకో. ఆప్షన్ చూస్తే సో ఆప్షన్లో ఆర్ఆర్ సేమ్, హెచ్హెచ్ సేమ్, ఇక్కడ ఆర్హెచ్ ఆర్హెచ్ సేమ్, టోటల్గా మనకి ఆర్హెచ్ డబ్ల్యూ సేమ్, ఆర్హెచ్ డబ్ల్యూ సేమ్, ఆర్హెచ్ డబ్ల్యూ సేమ్, ఆర్హెచ్ డబ్ల్యూ సేమ్. ఓకేనా? సో ఇక్కడ ఐఐ ఉంది, ఇక్కడ జేజే ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఎన్ ఉంది, పి ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఎన్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఫిఫ్త్ లెటర్ని చూద్దాం డైరెక్ట్. 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ లెటర్ చూద్దాం. ఫిఫ్త్ అంటే మనం ఫస్ట్ దానికి 2 కలుపుతాం, నెక్స్ట్ 3 కలుపుతాం, నెక్స్ట్ 5 కలుపుతాం, నెక్స్ట్ 7 కలుపుతాం, నెక్స్ట్ 11, అంటే ఫిఫ్త్ దానికి మనం 11 కలుపుతాం. 1, 2, 3, 4, 5 ఈ 5 కదా. సో 5 ప్లస్ 11 చేస్తే ఏమవుతుంది? 16 అవుతుంది. 16 అంటే ఏంటి? పి, పర్సంటేజ్ కదా. సో పి. సో డైరెక్ట్గా ఒకదాన్ని చూస్తే అయిపోతుంది ఆన్సర్. ఓకేనా? మళ్ళీ ఎగ్జామ్ హాల్లో వాటన్నిటిని నెంబర్స్ రాసి చేయాల్సిన అవసరం లేదు. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్తే మనకి ఈజీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్. సో ఏబి ప్రస్తుత వయస్సు మొత్తం 42 సంవత్సరాలు, 9 సంవత్సరాల తర్వాత వారి వయసు నిష్పత్తి 2:3 అయితే వారి ప్రస్తుత వయసుల మధ్య తేడా ఎంత? ఓకేనా? ఎప్పుడైనా కానీ ఏజెస్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, సో ఇక్కడ ఏమిచ్చాను, ప్రస్తుత మొత్తం వయసు ఎంత ఇచ్చాడు? 42. అంటే ఏ ప్లస్ బీనా? ఎస్, 42 ఇచ్చాడు. ఇది ప్రజెంట్ ఏజెస్ ఏ ప్లస్ బి 42. ఇలా 42 ఇచ్చాడు. మరి రేషియోస్ ఎప్పుడు ఇచ్చాడు? వారి 9 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. 9 సంవత్సరాల తర్వాత వారి రేషియోస్ ఇచ్చాడు, 9 ఇయర్స్ ఆఫ్టర్. ఓకేనా? మన డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఓకేనా? వాళ్ళిద్దరి మధ్య తేడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏజెస్లో ఒక ఇద్దరి మధ్య తేడా అనేది స్టార్టింగ్లో ఎలా ఉంటుందో లాస్ట్ వరకు అలా ఉంటుంది. ఇప్పుడు మీరు పుట్టినప్పుడు మీ అన్నకి కానీ మీ బ్రదర్కి కానీ ఒక 2 ఇయర్స్ గ్యాప్ ఉంది అనుకోండి, మీరు చచ్చేంత వరకు అదే 2 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. నీకు 18 ఉంటే మీ అన్నకి 20 ఉంటుంది, నీకు 20 ఉంటే మీ అన్నకి 22 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఏజ్ గ్యాప్ అనేది ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది, బట్ రేషియో అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా? మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇప్పుడు ప్రజెంట్ వల్ల వయసులో మొత్తం ఎంత? 42 కదా. మనకు ప్రజెంట్ రేషియో ఉందా? లేదు. 9 ఇయర్స్ తర్వాత రేషియో ఉంది. సో 9 ఇయర్స్ తర్వాత రేషియో ఉంది కాబట్టి 9 ఇయర్స్ తర్వాత వాళ్ళ వయసులో మొత్తం ఎంత అవుతుందో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఏని 9 ఇయర్స్ ముందు తీసుకోమని అనుకో, 9 ఏళ్ళు పెరుగుతాడు. బీని 9 ఇయర్స్ ముందు తీసుకోమని అనుకో, 9 ఏళ్ళు పెరుగుతాడు. సో ఇక్కడ టోటల్ ఎంత అవుతుంది? 18. అంటే వీళ్ళిద్దరు కలిపి 18 సంవత్సరాలు ముందుకు వెళ్తారు అన్నమాట. సో 42 ప్లస్ 18 అంటే 60. 42 ప్లస్ 18 అంటే 60. అంటే వాళ్ళు ఇప్పుడు మన దగ్గర ఏముందంటే ప్రస్తుతం వాళ్ళ వయసులు మొత్తం ఉంది. నేనేం చేసిందంటే రేషియో ఎక్కడుంటే అక్కడ దగ్గరికి వెళ్తాం. రేషియో ఎక్కడుంది? 9 సంవత్సరాల తర్వాత ఉంది కదా, 9 సంవత్సరాల తర్వాత. సో 9 సంవత్సరాల తర్వాత రేషియో ఉంది కాబట్టి నేను వాళ్ళ మొత్తం ఏజ్ 9 సంవత్సరాల తర్వాత ఎంత ఉంటుందో అంత తీసుకెళ్ళా. ఎంత? 60 కదా. 60 అంటే ఇప్పుడు 9 సంవత్సరాల తర్వాత వీళ్ళ మొత్తం 60. నీకేం కావాలి? వాళ్ళ మధ్య తేడా కావాలి. మళ్ళీ ఇట్లా చేయద్దు, ఏజ్ టోటల్ 60 కాబట్టి 2/5, బి ఏజ్ టోటల్ 60 కాబట్టి 3/5, ఇవన్నీ అనుకోవాలి. మళ్ళీ వీటి మధ్య డిఫరెన్స్ తీసుకోవద్దు, టైం వేస్ట్ అవుతుంది. సో డిఫరెన్స్ అడిగితే రేషియోలో డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూస్తే సరిపోతుంది. రేషియోలో డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2:3 అంటే 1 పార్ట్ కదా. సో డైరెక్ట్గా 60 × 1/5, సో చేస్తే 12 అవుతుంది. సో 12, సో 12 విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది యాక్చువల్లీ అర్థమెటిక్ క్వశ్చన్, మన దాంట్లో పడదు, నో ఇష్యూస్. ఓకేనా? సో 12 అంటే సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఏజెస్లో రేషియోస్ ప్రజెంట్ ఉంటే టోటల్ ఏజ్ ప్రజెంట్ దగ్గర తీసుకోవాలి, రేషియోస్ ఫ్యూచర్లో ఉంటే టోటల్ ఏజ్ ఫ్యూచర్ తీసుకోవాలి, రేషియోస్ ప్రీవియస్లో ఉంటే టోటల్ ఏజ్ని ప్రీవియస్ వెనక్కి తీసుకెళ్ళాలి. ఇది సింపుల్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్. సో వాట్ విల్ బి ద నెక్స్ట్ టర్మ్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్? సో 1.00, 0.3333, 0.2000, 0.1429, 0.3
11. సో ఎప్పుడైనా కానీ నెంబర్ సిరీస్లో బాగా గుర్తుపెట్టుకోండి, డెసిమల్లలో నెంబర్ సిరీస్ పోతూ ఉంటే, అంటే పాయింట్స్లలో నెంబర్ సిరీస్ కంటిన్యూ అవుతూ ఉంటే, అది ఖచ్చితంగా ఏదో ఒక నెంబర్ని డివైడ్ చేస్తున్నాడని అర్థం. ఏదో ఒక నెంబర్ని డివైడ్ చేస్తున్నాడని అర్థం. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు చూడండి, 1.1 ఉంది, అంటే 1ని 1తో డివైడ్ చేశాడు. ఓకేనా? అప్పుడు 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1ని 3 ఉంది కాబట్టి 3తో వేసింది అనుకోండి, ఇక్కడ 0 పెడతాడు, అప్పుడు ఏమైతేనండి ఇక్కడ 0 వస్తుంది. సో 3 ఇట్లా కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ 1తో వేసాడు, 3తో వేసాడు కాబట్టి నెక్స్ట్ 1 ఎవరితో వేస్తాడు, 1 3 కాబట్టి 5తో వేస్తాడు. 5తో 1 కట్ అవుతుందా? కరెక్ట్గా 0 పెట్టండి, పాయింట్ పెడతాడు, 0 అవుతుంది. 5 2 వచ్చింది కదా. ఎస్. సో ఆ విధంగా 1 అనే ఒక నెంబర్ని ఆడ్ నెంబర్స్తో కట్ చేస్తున్నాడు. ఇది మీకు ఎట్లా అర్థమైంది సార్ అంటే, ఫస్ట్ ఇది డెసిమల్లలో ఉంది, ఇక్కడ చూడండి 0.3. ఓకేనా? 0.3 ఉందంటే ఖచ్చితంగా డివైడెడ్ బై 3, 1. ఓకేనా? ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సో 1/7 అని 1/7 చేస్తే ఇక్కడ 0 పెట్టినాం అనుకో, 0 పాయింట్ పెట్టినా మనకు 10 ఉంటుంది. సో ఎంతలో కట్ అవుతుంది ఇక్కడ? 1. ఇక్కడ 3 మిగులుతుంది. ఓకేనా? సో మన 1 ఉంది ఇక్కడ. ఎస్, 1 ఉంది. నెక్స్ట్ 10ని 9తో కట్ చేస్తాడు. ఓకేనా? 10ని 9తో కట్ చేస్తాడు. సో 0 పాయింట్ పెట్టినాం అనుకో, ఇక్కడ 1 మిగులుతుంది. ఓకేనా? సారీ, ఇక్కడ 1 ఉంది, మళ్ళీ ఇక్కడ 1 మిగులుతాయి, మళ్ళీ 0 పోతే మళ్ళీ 1. సో రైట్, ఇది కూడా మనకి అవుతుంది. మనం దేన్ని కట్ చేయాలి నెక్స్ట్? 1ని 11తో కట్ చేయాలి. 1ని 11తో కట్ చేయాలి. 11తో కట్ చేయాలంటే 0 పాయింట్ పెట్టినాం అనుకోండి, 0 అవుతుంది. మరి కట్ అవుతుందా? కట్ అవ్వదు. 10 అనేది 11తో కట్ అవ్వదు కాబట్టి ఇంకో 0 పెట్టినాం అనుకో, 0 అవుతుంది. అప్పుడు ఎంతలో కట్ అవుతాయి నానా? 11 9 99. సో 0.09 ఎక్కడ ఉందో చూడాలి, ఎక్కడ ఉంది? 0.09. సో ఇది అంటే ఈ క్వశ్చన్లో మీరు నేర్చుకున్నది ఏంటంటే, నెంబర్ సిరీస్లో డెసిమల్లో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా ఏదో ఒక నెంబర్తో డివిజిబుల్ అవుతుందని అర్థం. మళ్ళీ నెంబర్ సిరీస్లో 0.3 కానీ 1/3 కానీ ఉన్నప్పుడు అది ఖచ్చితంగా 3తో డివిజిబుల్ అవుతుందని అర్థం. ఓకేనా? ఇంకోటి చూడండి, ఖచ్చితంగా ఇక్కడ చూడండి, మరి 1000 అనుకోండి, ఇక్కడ 2000 అనుకోండి, మరి మిగతా అన్ని ఇట్లా ఆగమాగా ఉన్నాయి కదా. ఓకేనా? సో అది ఖచ్చితంగా ఏదో ఒక నెంబర్ డివైడ్ చేస్తుందని. ఓకే, నెక్స్ట్ శిలాయుధం క్వశ్చన్. అన్ని దర్పణాలు ఫోన్లు, కొన్ని ఫోన్లు గాడ్జెట్లు. ఓకేనా? అన్ని దర్పణాలు ఫోన్లు, కొన్ని ఫోన్లు గాడ్జెట్లు, కొన్ని ఫోన్లు గాడ్జెట్స్. ఓకేనా? ఇంతే వచ్చింది. సో ఫస్ట్ది కొన్ని గాడ్జెట్లు ఫోన్లు, అంటే గాడ్జెట్లకి ఫోన్లకి సమ్ రిలేషన్ ఉండాలంటే, ఈ రెండు సర్కిల్స్ కూడా సమ్ ఆఫ్ ది పార్ట్ క్రాస్ అయి ఉండాలి. గ్యాడ్జెట్స్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఫోన్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఈ రెండు సర్కిల్స్ సమ్ ఆఫ్ ది పార్ట్ క్రాస్ అయినాయా? ఎస్, క్రాస్ అయినాయి కాబట్టి ఫస్ట్ది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ కొన్ని గ్యాడ్జెట్లు దర్పణాలు, అంటే సమ్ గ్యాడ్జెట్స్ ఆర్ మిర్రర్స్. సో గ్యాడ్జెట్కి దర్పణానికి సమ్ రిలేషన్ ఉండాలంటే ఈ రెండు సర్కిల్స్ సమ్ ఆఫ్ ది పార్ట్ క్రాస్ అయి ఉండాలి. సో గ్యాడ్జెట్ దర్పణాలు సమ్ ఆఫ్ ది పార్ట్ క్రాస్ అయినాయా? గ్యాడ్జెట్ ఇక్కడుంది, దర్పణం ఇక్కడుంది, ఈ రెండు సర్కిల్స్ క్రాస్ అయ్యలేదు కాబట్టి ఇదేమవుతుంది? రాంగ్ అవుతుంది. సో ఓన్లీ 1 మాత్రమే మనకు ఆన్సర్. ఓన్లీ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సో డైరెక్షన్ క్వశ్చన్. సో డైరెక్ట్ చదువుతూ చేద్దాం. సో పాయింట్ బి పాయింట్ ఏకి ఉత్తరాన 3 మీటర్ల దూరంలో ఉంది. పాయింట్ బి అనేది ఏకి ఉత్తరాన, అంటే ఏ ఇలా ఉన్నాడు అనుకోండి. ఓకేనా? ఏకి ఉత్తరాన, ఏ ఇలా ఉన్నాడు అనుకోండి, ఏకి ఉత్తరాన పాయింట్ బి ఉందంట. ఓకేనా? 8 మీటర్ల దూరంలో ఉంది, 3 మీటర్. నెక్స్ట్ పాయింట్ సి పాయింట్ బికి పశ్చిమాన ఉంది. పాయింట్ బికి పశ్చిమం అంటే ఇటు కదా, లెఫ్ట్ సైడ్, 8 మీటర్ల దూరంలో, 3 మీటర్ల దూరంలో. ఓకే, సో ఓవర్ సి. నెక్స్ట్ పాయింట్ డి పాయింట్ సికి దక్షిణాన 6 మీటర్ల దూరంలో ఉంది. సో డికి దక్షిణం అంటే కిందికే కదా, సో సీకా? ఎస్, సీకి దక్షిణం కదా, రైట్. సీకి దక్షిణాన 6 మీటర్లు, సి ఇక్కడ ఉంది, సీకి దక్షిణం అంటే ఇక్కడ 6 మీటర్లు. ఇక్కడ ఎవరుంటారు? డి ఉంటాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఎఫ్ పాయింట్ డికి తూర్పున 11 మీటర్ల దూరంలో ఉంది. పాయింట్ డికి తూర్పున 11 మీటర్ల దూరంలో. సో ఇలా ఇద్దాం, ఇది 3 మీటర్లు అవుతాయి. ఇటు ఎవరు ఇల్లు? పాయింట్ ఏ. క్వశ్చన్ ఏమంటున్నాను అంటే, పాయింట్ ఈ పాయింట్ బికి ఎంత దూరంలో ఉంది మరియు ఏ దిశలో ఉంది? పాయింట్ ఈ అనేది పాయింట్ బికి. ఓకేనా? పాయింట్ బి నుంచి పాయింట్ ఈ ఏ దిశలో ఉంది అంటున్నాడు. ఇక్కడ సింపుల్ నానా,
ఎక్కడి నుంచి అంటున్నాడో చూడాలి. పాయింట్ బి నుంచి అంటున్నాడు కదా, ఓకేనా. నీకు ఈ బి నుంచి ఈ అనేది ఏ దిశలో ఉందో తెలుస్తలేదు, ఓకేనా. ఈ బి నుంచి ఈ అనేది ఏ దిశలో ఉందో తెలుస్తలేదు. అప్పుడు ఏం చేయాలంటే ఎక్కడి నుంచి అయితే అంటాడో అక్కడ చూడాలి, ఓకేనా. బి నుంచి అన్నాడు కదా, ఇక్కడ నువ్వు మ్యాప్ అయ్యి నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఈ విధంగా మ్యాప్ వేసినాక బి ఇక్కడ ఉన్నాడు, ఈ ఇక్కడ ఉన్నాడు, ఈ అనేవాడు ఎవరెవరి మధ్య ఉన్నాడు, సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ మధ్య ఉన్నాడు. సో మనకి సౌత్ ఈస్ట్ ఎక్కడ ఉంటుంది ఆన్సర్ అవుతుంది. ఇది ఈస్ట్ కాదు, సౌత్ ఈస్ట్ ఎస్, నార్త్ ఈస్ట్ కాదు సౌత్, అయిపోయింది సౌత్ ఈస్ట్. ఇక్కడ నువ్వు డిస్టెన్స్ కలుపుకోవాల్సిన పని లేదు. సార్ నాకు డిస్టెన్స్ కూడా కావాలి సార్ అంటే, నాకు డిస్టెన్స్ కూడా కావాలంటే కనుక్కుందాం. సో ఇది డయాగ్నల్ ఉంది కదా, ఇది డయాగ్నల్గా ఉంది. సో డయాగ్నల్ ఉన్నప్పుడు బోత్ సైడ్స్ మనం తీసుకుంటాం, మీకు తెలిసిందే, ఓకేనా. సో ఈ సైడ్ ఎంత, 6 మీటర్స్ అంటే 6 స్క్వేర్. మరి ఈ సైడ్ ఎంత అవుతుంది అంటే ఇది మొత్తం 11, ఇది మొత్తం 11 అంటే ఈ 3 కట్ అయిపోతుంది, 11 నుంచి 3 పోతే 8, సో 8 స్క్వేర్. సో 36 ప్లస్ 64, సో రూట్ 100 అంటే 10 మీటర్స్. సో 10 వచ్చింది కదా రైట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చేయాల్సిన పని లేదు, డైరెక్ట్ సౌత్ ఈస్ట్ ఇచ్చాడు కాబట్టి సౌత్ ఈస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే నెక్స్ట్, సో అనాలజీ ACFJ, ఓకే ACFJ, ZX UQ, EG JN. ఏ కనబడి జెడ్ కనబడతానే మనకి ఏమవుతుంది, ఆపోజిట్ లెటర్ అర్థం అవుతుంది. సికి ఎక్స్ ఆపోజిట్, ఎస్ ఎఫ్కి యూ ఆపోజిట్, జేకి క్యూ ఆపోజిట్, సింపుల్గా ఈకి వి ఆపోజిట్, ఓకేనా, జీకి టి ఆపోజిట్, జేకి క్యూ ఆపోజిట్, ఎన్కి ఎం ఆపోజిట్, విటి క్యూఎం. ఈజీ క్వశ్చన్, విటి క్యూఎం డి ఆపోజిట్. ఇది ఆపోజిట్ లెటర్ కాన్సెప్ట్. ఓకే సింపుల్ అయ్యి సింపుల్ క్వశ్చన్ అండి. ఓకే నెక్స్ట్, ఒక ఘనాన్ని అన్ని వైపులా నీలం రంగు వేసిన తర్వాత దాన్ని 125 సమానమైన చిన్న ఘనాలుగా కత్తిరించారు, వాటిలో ఎన్ని ఘనాలకు ఒకే ఒక ముఖంపై రంగు వేయబడి ఉంటుంది, ఎన్ని ఘనాలకు ఒకే ముఖంపై రంగు. సో చాలామంది దీన్ని ఫార్ములాస్ చేస్తారు, మనమైతే సింపుల్గా అవుతున్నాను, ఏం లేదు. ఓకే చూడండి, ఒక ఘనం ఉందంట, ఓకే అది ఎంత, ఆ ఘనం ఎన్ని 125 సమాన భాగాలు. 125 అంటే నేను ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత అనుకుంటా అంటే 5, అంతే కదా, 5 క్యూబ్ కదా, ఎన్ వాల్యూ 5, ఓకేనా, అంటే 5 పీసెస్ అనుకుంటా నేను. ఎన్ అంటే నాకు పీసెస్, 5 పీసెస్. 5 పీసెస్ అంటే ఎన్ని కట్స్ చేసి ఉంటాడో నేను ఆలోచిస్తాను. నీ దగ్గర 5 పీసులు ఉన్నాయి అనుకో, నువ్వు ఎన్నిసార్లు కట్ చేసి ఉంటావు, 4 సార్లు కట్ చేసి ఉంటావు, అంతే కదా సింపుల్. ఇప్పుడు నేనున్నా అనుకోండి, నన్ను ఒకసారి ఇలా నరికితే 2 పార్ట్స్ అవుతా, అంటే 2 పీసెస్ అవుతా. ఇంకొంచెం కోపం ఎక్కువండి, 2 టైమ్స్ నరికాను అనుకోండి, 3 పీసెస్ అవుతా. ఇక్కడ 5 పీసెస్ అయింది అనుకోండి, అంటే కట్స్ ఎన్ని ఉంటాయి, 4 పీసెస్. అంటే ఒక్కొక్క క్యూబ్ మీద, ఫేస్ మీద మనకి 4 కట్స్ కొట్టాడనమాట. 1 2 3 4, 1 2 3 4. సో మీరు ఒకసారి క్యూబ్ని ఇమాజిన్ చేసుకుంటే, ఓకేనా, క్యూబ్ని ఇమాజిన్ చేసుకుంటే మీరు గుర్తుపెట్టుకో, చూడండి క్యూబ్ని చూడండి. సింగిల్ ఫేసెస్గా ఉన్నటువంటి క్యూబ్స్ ఎక్కడ ఉంటాయంటే మిడిల్లో ఉంటాయి, ఇక్కడ ఇవి సింగిల్ ఫేస్గా ఉంటాయి, ఓకేనా. ఇక్కడ నీకు 3 ఫేసెస్ ఉంటుంది, ఇక్కడ 3 ఫేసెస్ ఉంటాయి, ఇక్కడ ఎడ్జెస్ట్లో 3 ఫేసెస్ ఉంటాయి, ఇక్కడ 2 ఫేసెస్ ఉంటాయి. నీకు కావాల్సిన ఏంటి, సింగిల్ ఫేసెసే కదా. ఇక్కడ సింగిల్ ఫేసెస్ 1 2 3 4 5 6 7 8 9, అంటే క్యూబ్లో మనకి టోటల్గా 6 ఫేసెస్ ఉంటాయి, క్యూబ్లో మనకి టోటల్గా 6 ఫేసెస్ ఉంటాయి. మనం ఒక ఫేస్ చూసినాం, ఒక ఫేస్ మీద 9 ఉన్నాయి, అలా ఉన్నాయి, మొత్తం పెద్ద ఫేస్లు 6 ఉంటాయి, ఈ ఒక్క ఫేస్ మీద 6 చిన్న ఘనాలు ఉన్నాయి, ఒక రంగు ఒకే ముఖంపై రంగు ఉన్నటువంటి. అంటే ఒకదాని మీద 9 ఉంటే, ఒకదాని మీద 9 ఉంటే మిగతా 6 మీద ఎన్ని ఉంటాయి, 6 ఇంటూ 9 54. సో 54 ఇస్ ద రైట్ ఆన్సర్. దీనికి ఫార్ములా చేయాల్సిన పని లేదు, సింపుల్గా ఈ విధంగా ఎలాంటి క్వశ్చన్ అనేది ఈజీగా చేయొచ్చు, ఓకేనా. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ క్యూబ్ అనేది దీన్ని మీరు అండర్స్టాండ్ చేయగలిగితే ఎలాంటి క్వశ్చన్ అనేది ఈజీగా చేయొచ్చు. ఓకే ఓకే సీ ద నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ సిరీస్ క్వశ్చన్. సో 118 93 76 67 అండ్ 62. సో సిరీస్ని మనం గమనిస్తే సిరీస్ అనేది ఏమైందా, తగ్గుతూ ఉంది, సిరీస్ అనేది తగ్గుతుంది. సో ఖచ్చితంగా సిరీస్ అనేది మనకి తగ్గినప్పుడు అది ఖచ్చితంగా ఏమవుతుందంటే, సిరీస్ అనేది తగ్గుతున్నప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది, మైనస్ అవుతూ ఉంటుంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి.
సో 118 అనేది 99, 118కి 93కి గ్యాప్ ఎంత? ఇక్కడ 5, ఇక్కడ 2, అంటే ఇక్కడ 25 గ్యాప్ అయింది, అంతే కదా. ఒక స్క్వేర్ అనుకుందాం. నెక్స్ట్ 93కి 76కి ఇక్కడ ఎంత గ్యాప్ నాన్న? 7, ఇక్కడ 17 వచ్చింది, ఓకేనా. నెక్స్ట్ 76కి 67కి గ్యాప్ ఎంత? ఇక్కడ 9 వచ్చింది, అంతేనా? 9. సో ఇక్కడ 9 గ్యాప్ వచ్చింది, ఓకే. డిఫరెంట్గా ఉంది క్వశ్చన్. సో 67కి 62కి గ్యాప్ ఎంత? 5, ఓకేనా. 5 అంతేనా? 5. సో ఇక్కడ 25, 17, 9, 5. సో గ్యాప్ అనేది మనకి ఇంకా రావట్లేదు, సబ్ గ్యాప్ తీసుకుందాం. ఇంకా 27కి 17కి ఎంత గ్యాప్? ఇటు ఒక 5, అటు ఒక 3, అంటే 8. ఇక్కడ 17కి 19కి గ్యాప్ ఎంత? ఇక్కడ 8. సో ఇక్కడ 9కి 5కి గ్యాప్ ఎంత? 4, ఓకేనా. 9కి 4. సో ఇక్కడ 8, 8, ఇక్కడ 4, అంటే ఇక్కడ కూడా నీకు సబ్ గ్యాప్ ఎంత కావాలి? 4 కావాలి. 4 అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎంత ఉండాలి? 1 ఉండాలి. 5కి 1కు డిఫరెన్స్ 4 అవుతుంది కాబట్టి. సో 62కి -1 చేస్తే 61. సో 60 గ్యాప్స్ చిన్నగా ఉన్నప్పుడు లాజిక్ అనేది రాకపోతే దాని కిందికి వెళ్ళి చూసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది. ఇక్కడ సబ్ గ్యాప్ అనేది 8, 8 వచ్చింది, 4, 4 వచ్చింది. సో దాన్ని మనం మెయిన్ గ్యాప్కి యాడ్ చేస్తూ ఉన్నాం, అంటే తీసేస్తూ ఉన్నాం అనమాట. సో సింపుల్గా 61 ఇస్ ద రైట్ ఆన్సర్, ఓకే. నెక్స్ట్ 61 చూసుకోండి, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ గమనిస్తే, సో ఇక్కడ నెంబర్ సిరీస్ 8, 9, 5, 16, 27, 25, 32, 81, 125, ఓకేనా. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఒక నెంబర్ సిరీస్ అనేది ఎక్కువ నెంబర్స్తో ఉన్నప్పుడు, అది ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ సిరీస్ అని అయి ఉంటుంది, డబుల్ ఆల్టర్నేటివ్ సిరీస్ అని అయి ఉంటుందని క్లాస్లో చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఇక్కడ నెంబర్ సిరీస్ అనేది ఎక్కువగా ఉంది కదా, సో ఇది ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ అయ్యే ఉంటుంది, ఓకేనా. ఇక్కడ గమనిస్తే మనకి ఇగో 525, 125 అండి, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ అంటే డబల్ ఆల్టర్నేటివ్ సిరీస్ చూడండి, ఓకే. నెక్స్ట్ ఇక్కడ 927, 9, 20 ఇక్కడ చూడండి, 9కి సంబంధించినటువంటి ఫిగర్స్ ఇవి. నెక్స్ట్ ఇక్కడ 8, 16, 2 గ్యాప్, నెక్స్ట్ 2 గ్యాప్ తర్వాత 32 అయింది, అంటే 8 రెళ్ళ 16, 16 రెళ్ళ 32. సో 2 గ్యాప్ తర్వాత 32 రెళ్ళ 64. సో 64 ఎక్కడ ఉందో చూడాలి, ఓకేనా. 64, సో ఫస్ట్ మనకి ఇక్కడ 64 రావాలి, ఓకేనా. సో స్టార్టింగ్లో 64 ఉంది, ఈ రెండింటిలో అయ్యే ఛాన్స్ ఉంది, ఓకేనా. సో ఇక్కడ మనకి 5, 25, 125 కాబట్టి ఖచ్చితంగా 625 అవుతుంది, 375 అవ్వదు, ఓకేనా. ఎందుకంటే మనకి అది 125తో 125 కాబట్టి, ఓకే. సో 64, 625, ఓకేనా. 5, 5, 25, 25, 125, 125, 625, ఓకేనా, అంతే కదా. ఎస్. సో నెక్స్ట్ అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆల్టర్నేటివ్ సిరీస్ అన్న అయితే ఉంటుంది, లేదా డబల్ ఆల్టర్నేటివ్ సిరీస్ అన్న అయితే ఉంటుంది, ఓకే. నెక్స్ట్ ప్రతి 64 నిమిషాలకు ఒకసారి గడియారంలోని 2 మూలలు ఏకీభవిస్తే ఒక రోజులో గడియారం ఎంత లాభపడుతుంది? ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. క్లాక్లో గెయిన్ ఆర్ లాస్ మెథడ్, ఇది గెయిన్ ఆర్ లాస్ మెథడ్, ఓకేనా. గడియారంలో 64 నిమిషాలకు ఒకసారి ఏకీభవిస్తే గడియారం ఎంత లాభపడుతుంది అంటున్నాడు, ఓకేనా. అసలు మరి 64 నిమిషాలకు ఒకసారి ఏకీభవిస్తే ఎంత లాభపడుతుందంటే అసలు ఎప్పుడు ఏకీభవిస్తుందో తెలియాలి. గడియారంలో 2 ముళ్ళు ప్రతి ఎన్ని నిమిషాలకు ఒకసారి నానా? గడియారంలో 2 ముళ్ళు ప్రతి 65 నిమిషాల 5/11కి ఒకసారి ఏకీభవిస్తాయి. గడియారంలో 2 ముళ్ళు ప్రతి 65 నిమిషాల 5/11కి ఒకసారి ఏకీభవిస్తాయి. మరి ఇప్పుడు ఏమంటున్నాడు? 64 నిమిషాలకే అంటున్నాడు. 64 నిమిషాలకు ఏకీభవిస్తే ఒక రోజులో ఎంత విధ్వంసం జరుగుతుంది అంటున్నాడు. సింపుల్ నానా, ఫస్ట్ 64కు ఒకసారి కోయిన్సైడ్ అవడం వల్ల ఎంత లాభం వస్తుందో చూద్దాం. 64 నిమిషాలకు ఒకసారి కోయిన్సైడ్ అవడం వల్ల ఎంత లాభం వస్తుంది? ఇప్పుడు 64 నిమిషాలకు ఒకసారి కోయిన్సైడ్ అవడం వల్ల ఎంత గ్యాప్ వచ్చింది? 1 5/11, అంతే కదా. 64కి 65 5/11కి ఎంత డిఫరెన్స్? 1 5/11 డిఫరెన్స్. దీన్ని మనం మిక్స్ ఫ్రాక్షన్లు ఫ్రాక్షన్లోకి రాస్తే 16/11 కదా. సో 64 నిమిషాలకు ఒకసారి ఏకీభవించడం వల్ల 16/11 వంతు లాభపడుతుంది. మరి ఏమన్నాడు? ఒక రోజులో అన్నాడు. మరి ఒక రోజులో అని ఒకటేస్తావు ఇక్కడ? వేయొద్దు. పోనీ 24 అవర్స్ ఇస్తావా? వేయొద్దు. ఎందుకంటే మినిట్స్లో కంపారిజన్ చేస్తున్నావు కాబట్టి మినిట్స్లోనే కంపేర్ చేయాలి. సో ఒక రోజులో మనకి 1440 నిమిషాలు ఉంటాయి, ఓకే. సో 1440 × 16/64 × 11, 16 ఎక్కం 16 నాళ్ళ. సో 4 ముళ్ళ 12, ఇక 2 ఉంటుంది. సో 4 6 24, 0 ఉంటుంది. సో 360/11, సో 360/11 కట్ చేస్తే ఇంకా
పదకొండు మూల 33, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 11/22, ఇక్కడ 8/11, సో 32/8/11, సో 32/8/11 సింపుల్. ఏ విధంగా చేయాలి, చాలామంది దీనికి ఫార్ములాస్ వేస్తారు, ఫార్ములాస్ వేయద్దు. ఒకవేళ ఇదే క్వశ్చన్ 65 నిమిషాలకు వస్తారని అనుకోండి, ఏం చేస్తారు? 65 నిమిషాలు అంటే 65 నిమిషాలకి ఎంత గ్యాప్ వస్తుంది మనకి? 5/11 వస్తుంది. 65 నిమిషాలకి 5/11, సో ఒక రోజు అన్నాడు కాబట్టి 1440 ఎంత, అంతే కదా సింపుల్. సో ఈ విధంగా మనం ఈ ఫార్మాట్ని మీరు అలవాటు చేసుకోండి. ఓకేనా, సింపుల్. 32/8/11 నెక్స్ట్ ఏంటి, ఎంటీ పేజెస్ వస్తుంది. సో 68, రబ్బర్ అనేది BURREB అయింది, కెటిల్ అనేది ఏమవుతుంది? సో విత్ ఇన్ ద లెటర్స్ మనకు లాజిక్స్ ఇచ్చాడు, సింపుల్గా వస్తుంటాయి. ఇక్కడ లాస్ట్లో 2 R's ఉన్నాయి నాన్న, అవి మిడిల్లో వచ్చినాయి అంతే కదా. సో లాస్ట్లో ఉన్నటువంటి, లేకపోతే ఈ విధంగా చూద్దామా, ఇంక ఈజీ అయిపోతుందేమో. మిడిల్లో 2 B's ఉన్నాయి, ఇటు లాస్ట్ ఇటు లాస్ట్కి వచ్చినాయి. మిడిల్లో ఉన్న టీలు లాస్ట్ లాస్ట్కి ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఏ తప్పు, ఇక్కడ ఈ తప్పు, ఇక్కడ టీటీ రైట్, ఇక్కడ టీఈ రాంగ్. సో సింపుల్, ఒక బి విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బ్రిక్స్ హౌస్ ట్వింగ్స్ కదా, ట్వింగ్స్ ఇది కొమ్మలు ఓకేనా. సో బ్రిక్స్ ద్వారా హౌస్ ఉంటుంది, కొమ్మలు అంటే మనకి ట్రీ వస్తుంది ఓకేనా, అంటే చెట్టు. నెక్స్ట్ 12 146 443 16 258. సో 146 12 అంటే 12 స్క్వేర్కి దగ్గర ఉంది కదా, ఇది 144 ప్లస్ 2 వేస్తే 146 అవుతుంది. ఇక్కడ 16 స్క్వేర్ 256 ప్లస్ 2 వేసాడు ఓకేనా. అంత ఈజీగా ఏమైంది అంటే మీరు స్క్వేర్స్తో పాటు దాని పక్కన ఉన్నటువంటి నెంబర్స్ని కూడా గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. ఇలాంటి క్వశ్చన్స్ని ఈజీగా ఫైండ్అవుట్ చేయడం, అంటే గుర్తుపట్టడం రావాలి ఫస్ట్ క్వశ్చన్స్ని, చేయడం తర్వాత విషయం. గుర్తుపడితే ఏ విధంగానైనా చేయగలుగుతాం ఓకేనా. మరి 443 అంటే ఖచ్చితంగా ప్లస్ 2 వేసి ఉంటాడు, సో 441 అవుతుంది. 441 ఓవర్ స్క్వేర్ 21 స్క్వేర్. సో 21 ఎక్కడ ఉంది, సీలో ఉంది, 21 సీలో ఉంది కాబట్టి 21. సో 21 స్క్వేర్ ప్లస్ అంటే ఇక్కడ n స్క్వేర్ ప్లస్ 2 వేసాడు, లాజిక్ ఓకే. నెక్స్ట్ సో ద 26 లెటర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఆర్ గివెన్ ర్యాంక్స్ 1 2 26 ద ఆల్ఫాబెటిక్ ఆర్డర్, దెన్ ఫర్ ది 1 <= R, R < = 26, ఆర్త్ లెటర్ ఈస్ కోడ్ యాజ్ ఎ కేత్ లెటర్ వేర్ 7R + 3 26M + K. ఓకే గుడ్, వేర్ 0 <= K, <= 25, అండ్ వెన్ K = 0 కేత్ లెటర్ ఈస్ కోడ్ యాజ్ ఎ జెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ద లెటర్ ఈస్, ఫర్ ఎగ్జాంపుల్ ద లెటర్ ఈస్ కోడ్ యాజ్ ఎల్ బికాస్ వెన్ R = 25 అండ్ 7R + 3 38, దెన్ K = 12 అండ్ 12th లెటర్ ఇస్ ఎల్. ఫర్ డీకోడింగ్ ద రివర్స్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ బేస్డ్ ఆన్ దిస్ ఆన్సర్ ద క్వశ్చన్ ఓకేనా. సో ఇది తెలుగు మీడియంలో క్వశ్చన్ ఇవ్వలేదండి మీకు, ఇంగ్లీష్ మీడియంలో అయితే ఇచ్చాడు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, 7R + 3 ఓకేనా, 7R + 3. సో R = 25 అయిందండి. ఇక్కడ చూడండి, ఈ లెటర్ అనేది మనకి ఏమైందంట, ఎల్ అయింది. సింపుల్ చెప్తున్నా, ఈ లెటర్ ఎల్ అయింది. ఈ లెటర్ ఎల్ ఎందుకు అయిందంటే 7R + 3 చూస్తే, అంటే ఇక్కడ R = మనకి ఏంటంటే, R = ఏంటంటే ఈ యొక్క నెంబర్. ఇప్పుడు ఈ కోడ్ ఎంత అయింది నాన్న, ఎల్ అయింది ఓకేనా. ఈ కోడు, ఈ అనే లెటర్ యొక్క కోడ్ ఎల్ అయింది. ఎందుకు అయిందంటే ఇక్కడ 7R + 3 వేస్తున్నాడు. 7R + 3 అంటే R = ఇక్కడ ఈ, R = ఈ అంటే 7 × ఈ నెంబర్ ఎంత, 5 కదా, 5 + 3, 7 5 = 35 35 + 3 ఎంత, 38 ఉంది అక్కడ చూడండి, 38 ఇక్కడ 38. మరి 38వ అక్షరం కావాలి మనకు, 38వ అక్షరం కావాలంటే ఇక్కడ నుంచి మనం ఏం చేస్తాం, 26ని తీసేస్తాం కదా. ఎస్, 8కెళ్ళి 6 పోతే 2, 3కెళ్ళి 2 పోతే 1, ఎల్. సో ఎల్ అని కోట్ చేశారనమాట. అంటే వీడు ప్రతి లెటర్కి 7R + 3 అనే ఒక లాజిక్ని వాడి కోట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏ ఉంది అనుకో, ఏ అంటే 7 × ఏ నెంబర్ ఎంత, 1, 7 × 1 + 3, 7×7 = 10, 7×7 = 8+3 = 10, అంటే ఏమవుతుంది, జే అవుతుంది ఆ విధంగా ఓకేనా. సో ఈ విధంగా ప్రతి లెటర్ని కోట్ చేస్తూ ఉండాలి మనం. సో ఎగ్జామ్ హాల్లో మనకి ఇంత హార్డ్ ఇచ్చి చిన్న చిన్న లాజిక్స్ ఇస్తాడు, దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ విధంగా చూసుకుంటే BAYER యొక్క కోడ్ ఎంత ఓకేనా, సింపుల్ నాన్న. ఇక్కడ చూడండి, లాజిక్ చూడండి. ఇప్పుడు ఈ కోడ్ నీకు తెలుసు కదా, ఈ కోడ్ ఎంత, ఎల్. సో ఈ ప్లేస్లో ఎల్ ఉండాలి మనకి ఫస్ట్,
లాస్ట్ నుంచి సెకండ్ ఎల్ ఉంది ఇక్కడ, లాస్ట్ నుంచి కే ఉంది ఇక్కడ, రాంగ్, లాస్ట్ నుంచి కే ఉంది, ఇది రాంగ్. సో ఇక్కడ ఈ రెండిట్లలో ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, సింపుల్ ఎలిమెంట్ చేసినాం. సో మనం ఫస్ట్ లెటర్ అనుకుందాం, బి ఉంది కదా, బి నెంబర్ ఎంత, బి ఈక్వల్ టు 2 కదా, బి నెంబర్ 2. సో 7r + 3లో చూడండి, 7 × r అంటే బిఏ కదా, బి ఈక్వల్ టు 2 కాబట్టి 7 × 2 + 3, ఎర్రెళ్ళ 14 ప్లస్ 3 17. సో 17 అంటే క్యూ కదా, పి కాకుండా క్యూ, అంతే సింపుల్. ఓకేనా, ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనకి ఇక్కడే లాజిక్ పడేశాడు, ఈ లెటర్ ఎల్లు కోడ్ అయింది, ఏ విధంగా అయింది అనేది ఇచ్చేసాడు. సో ఈ విధంగా మనం ఆన్సర్స్ చేస్తూ ఉండాలి. ఓకేనా, నెక్స్ట్. సో ద నెంబర్ ఆఫ్ లెటర్స్ దట్ రిమైన్ అన్చేంజ్డ్ ఇన్ దస్ కోడ్, ఈ కోడ్లో మార్పులైన అక్షరాల సంఖ్య 0 అండి, ఖచ్చితంగా ప్రతి లెటర్ మనకి మారుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ టైమెక్స్. ఓకే, ఇవన్నీ మీరు చేసేయచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఇంకేమన్నా బ్రిలియంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వద్దాం. ద నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ దట్ ఆర్ కోడెడ్ దేర్ నెక్స్ట్ లెటర్ ఈస్, అంటే తర్వాత అక్షరములకు కోడ్ చేయబడని అక్షరాల సంఖ్య. తర్వాత అక్షరములు అంటే ఇప్పుడు 7r + 3 ఉందనుకోండి, 7r + 3 38 అయింది అక్కడ, ఎస్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసారనుకోండి, ఇదే లాజిక్లో మనం చూసుకుంటే దేనికైనా వర్కౌట్ అవుతుంది. సో ఇప్పుడు 7 + 7 ఎంతలో కట్ అవుతుంది, 5, మ్యాక్సిమం 5లో కట్ అవుతుంది, 35. సో 5కి 3కి డిఫరెన్స్ ఎంత, 2 కదా, సో 2 విల్ బి ద రైట్ ఆన్సర్. సి, ఇదే లాజిక్లో మనకి తర్వాత అక్షరములకు కోడ్ చేయబడిన అక్షరాల సంఖ్య ఎంత అన్నాడు. అంటే ఇప్పుడు మీరు అన్ని అక్షరాలు రాసుకున్నారనుకోండి చాలా లేట్ అవుతుంది ఈ విధంగా. సో ఇప్పుడు ఇదే ఈక్వేషన్లో మనం చూసుకుంటే 7 అనేది మనకి 5తో కట్ అవుతుంది, 35, ఇక్కడ 3 మిగులుతుంది, 3 అంటే 5తో కట్ అవుతుంది కాబట్టి 5 - 3 ఎంత, 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో మీరు ఇవన్నీ కూడా ఈజీగానే చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ విచ్ ఈస్ కోడ్ యాజ్ టైమెక్స్, అంటే ఇచ్చినటువంటి ఈ పదాలలో దేని యొక్క కోడు టైమెక్స్ అంటున్నాడు, దేని యొక్క కోడు టైమెక్స్. సో చూస్తే మనం ఏం చేయాలి, ఇప్పుడు అన్నిట్లలో చూస్తే, సో ఎంఎం ఉంది, టీయు ఉంది, ఈ రెండు సేమ్ ఉన్నాయి, లాస్ట్లో ఇది ఓ ఉంది, పి ఉంది, ఇక్కడ సి ఉంది, డి ఉంది. ఇప్పుడు మనకి 7r + 3లో వీటిని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా, ఓ అంటే 15 కాబట్టి పెద్దగా అవుతుంది, పి అంటే 16 కాబట్టి క్యాలిక్యులేషన్ ఎక్కువ అవుతుంది. సో డీని చూద్దాం ఫస్ట్, అయితే డీని చూద్దాం, 7 × 4 + 3 8 4 28, 28 + 3 ఎంత అన్న, 31, 31 అంటే మనకి ఏమవుతుంది, 26 అంటే 5 అవుతుంది, 5 అంటే ఈ కదా, మరి ఇక్కడ లాస్ట్లో ఏముంది, ఎక్స్ ఉంది. దీని యొక్క కోడ్ ఏంటని అడగట్లేదు, ఇది దేవాడి యొక్క కోడ్ అంటున్నాడు, అంటే మనం రివర్స్లో వెళ్ళాలి ఖచ్చితంగా. ఓకేనా, నెక్స్ట్ సి, సి చూద్దాం, సి అంటే 7r + 3 అన్నాను అనుకో, సి అంటే ఎంతనా, సి అంటే 3 కదా, 7 × 3 + 3 7 × 3 = 21 + 3 = 24 అంటే ఎక్సే కదా, అంటే సి యొక్క కోడ్ ఏంటి, ఎక్సే కదా, అంటే ఇది ఖచ్చితంగా టైమెక్స్ అనేది ఈ ULTDC అనే ఒక కోడ్ అవుతుంది ఖచ్చితంగా, ULTDC. ఓకేనా, రైట్. సో సింపుల్ ఏ విధంగా చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్. అంటే మీరు ఇక్కడ అన్ని చేయాల్సిన పని లేదు నాన్న, చూడండి ఏదో ఒక లెటర్ని తీసుకొని చేస్తూ ఉంటే ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ద వర్డ్ స్పెషల్ ఈస్ కోడ్ యాజ్, ఓకేనా, ఇప్పుడు స్పెషల్ అనే వర్డ్ యొక్క కోడ్ అడుగుతున్నాడు, స్పెషల్ అనే వర్డ్ యొక్క కోడ్ అడుగుతున్నాడు కాబట్టి, సో థాట్లో ఈ ఉంది, ఈ అంటే మనం ఆల్రెడీ ఎల్లని ఉంది ఇక్కడ, ఈ అంటే ఎల్లని ఉంది కాబట్టి, సో థాట్లో ఎల్ ఎల్ ఉంది, ఇక్కడ కేకే లేదు కాబట్టి ఈ రెండు రాదు. సో ఈ రెండింటిలో మనకి ఏదో ఒకటి అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఎస్ అంటే 19 కాబట్టి బాగా హెవీ అయిపోతుంది, పి అంటే 16 హెవీ అని ఎందుకు అంటున్నాను అంటే 7 × 19 + 3 వేస్తే మనకు పెద్ద క్యాలిక్యులేషన్ వస్తుంది. సింపుల్ సింపుల్ చూద్దాం. ఓకే, ఇది ఆల్రెడీ అయిపోయింది, సిది వేసుకోవచ్చు, సిది వేసుకోవచ్చు కదా, సిది వేసుకోవచ్చు. సి అంటే ఎంతనా, 3 + 3 7 × 3 = 21 + 3 = 24 అంటే ఎక్స్ ఉండాలి, అంటే సి ప్లేస్లో మనకి ఎక్స్ ఉండాలి, ఉందా, ఉంది, రైట్. ఇంకా చూసుకుంటే ఏని కూడా చేసుకోవచ్చు, ఏ ఎంతనా, ఏ నెంబర్ 7 × 1 + 3 7 × 10 అంటే ఎంత, జే, ఏ ప్లేస్లో జే ఉందా, ఎస్ ఉంది, సింపుల్. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలని చెప్తున్నా. ఓకేనా, అంటే మీరు ఏ క్వశ్చన్ ఏదైనా కానీ 7r + 3లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆర్ అంటే ఒక లెటర్ యొక్క నెంబర్, ఆర్ అంటే ఒక లెటర్ యొక్క నెంబర్, ఆ విధంగా. ఓకేనా, రైట్. 10 మరియు 11 గంటల మధ్యలో
గడియారంలో రెండు ములులు లంబకోణంలో చేసుకునే సమయం. ఓకేనా, రెండు ములులు లంబకోణంలో చేసుకునే సమయం. సో చాలా మంది ఇది ఫార్ములా వేసుకొని వాడతారు. సో ఎవరు ఎవరు ఎవరి ఇష్టం వాళ్ళది. సో క్లాస్లో మీరు ఏ విధంగా నేర్చుకున్నారో ఉన్నో, బట్ సింపుల్గా చూసుకుంటే లంబకోణం అని అన్నారు. లంబకోణం అంటే రెండు ములులు ఏ విధంగా ఉంటాయి? లంబకోణం అంటే రెండు ములులు ఈ విధంగా ఉంటాయి. అంటే రెండు ములుల మధ్య గ్యాప్ అనేది 90 డిగ్రీలు ఉంటుంది. నిమిషాలలో గ్యాప్ అనేది ఎంత ఉంటుంది? 15 నిమిషాలు గ్యాప్ ఉంటుంది. ఓకేనా, నేనైతే ఏ విధంగా వేస్తా అంటే, సో 10 to 11 అన్నాడు కాబట్టి నేను లంబకోణాన్ని కానీ కోయిన్సైడ్ కానీ ఆపోజిట్ డైరెక్షన్ కానీ ఈ మూడింటిని గ్యాప్ గ్యాప్ బై 11 చేస్తాను. ఓకేనా, కోయిన్సైడ్ అయినప్పుడు కానీ రైట్ యాంగిల్లో ఉన్నప్పుడు కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు కానీ ఈ 3 మోడల్స్ని నేను జస్ట్ బికాస్ ఆఫ్ యూజింగ్ గ్యాప్ గ్యాప్ బై 11 ద్వారా వేస్తా. ఓకేనా, అది ఎలా అంటే, ఫస్ట్ ఇక్కడ ఏం తీసుకోవాలంటే 12 to 10 ఎన్ని నిమిషాల గ్యాప్ ఉందో తీసుకోవాలి. ఎంత? 50 ప్లస్ రెండు ములల మధ్య ఎంత గ్యాప్ ఉంది? 15. ఓకేనా, సో 50 + 15 అంటే ఎంత అయితేనా? 65 కదా. గడియారంలో మనకి ఎప్పుడు 60 నిమిషాలు ఉంటాయి, 65 నిమిషాలు ఎప్పుడు ఉండవు. సో అందుకని ఇక్కడ -60 వేస్తా, -60. సో అప్పుడు ఎంత మిగులుతుంది? 5. గ్యాప్ ఎంత వచ్చింది ఇప్పుడు? ఫైనల్గా 5 గ్యాప్ వచ్చింది. సో గ్యాప్ గ్యాప్ బై 11 కాబట్టి 5 5 బై 11. లంబకోణం అనేది 2 టైమ్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి ప్లస్ చేసిన ఇంకొకసారి మైనస్ చేస్తా. 50 - 15 చేస్తే ఎంత అయితే మనకి? సో 35. సో 35 మిగిలింది. 35 అనేది గ్యాప్ అవుతుంది. సో 35 35 బై 11 ఎంతలా కట్ అవుతుంది ఇక్కడ? 3 లా. సో 35 + 3 38 ఇక్కడ ఎంత మిగులుతుంది? 2. సో 38 2 బై 11 10 గంటల 38 నిమిషాల 2 బై 11. ఒకసారి ఏమో 5 5 బై 11 దగ్గర అవుతుంది, ఒకసారి 38 2 బై 11 దగ్గర అవుతుంది. సో ఎక్కడ ఉన్నాయి ఆన్సర్? సో ఏలో ఉంది. ఓకేనా, సో మళ్ళీ తీటాలు పెట్టి తీట తీటేషలు వేసుకుంటే అయితే మీకు చాలా కన్ఫ్యూజన్ అవుతారు. ఓకేనా, ఫార్ములాస్ ఈ విధంగా చేయొచ్చు. సరే ఇక్కడ 35 ఎందుకు మైనస్ చేయలేదు, 65 ఎందుకు మైనస్ చేశారు? ఎప్పుడైనా కానీ గ్యాప్ అనేది 60ని దాటితే నేను 60 మైనస్ చేస్తాను, ఎందుకంటే గడియారంలో 60 నిమిషాలు ఉంటాయి కాబట్టి. ఓకే, రైట్, సింపుల్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్? నెక్స్ట్ నేను, ఒక కుటుంబంలో ఒక పురుషుడు, అతని భార్య, అతని 3 కొడుకులు, వారి భార్యలు మరియు ఒక్కొక్క కొడుక్కి 3 పిల్లలు కలరు. అయితే ఆ కుటుంబంలో గల ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య, హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ? ఓకే, ఒక కుటుంబంలో ఒక పురుషుడు ఉన్నాడండి, ఒక పురుషుడు, అతని భార్య ఉంది. ఓకేనా, రైట్, సింపుల్ వేస్తాం. ఒక పురుషుడు, అతని భార్య 2 అవుతాయి, 2 నెంబర్లు అవుతారు. అతనికి 3 కొడుకులు, 3 కొడుకులు కాబట్టి డైరెక్ట్ వీడు 3 అవుతాడు, వీడు 4 అవుతాడు, వీడు 5 నెంబర్ అవుతాడు. వారి భార్యలు కూడా 3 కొడుకులు మరియు వారి భార్యలు, అంటే భార్యలకు ఏమవుతుంది? 6 7 8 8 మెంబర్స్ అయిపోయారు వారి భార్యలు. మరి ఒక్కొక్క కొడుక్కి 3 పిల్లలు కలరు. ఒక్కొక్క కొడుక్కి 3 పిల్లలు అంటే ఇక్కడ 9 10 11 12 13 14 15 16 17. అయితే ఆ కుటుంబంలో గల మొత్తం సభ్యుల సంఖ్య 70. సింపుల్, నేను డైరెక్ట్ కౌంట్ చేస్తూ రాసిన. పెద్దోళ్ళు వీళ్ళు వాళ్ళ పిల్ల అంటే వాళ్ళ కుమారులు వాళ్ళ భార్యలు. ఓకేనా, నెంబర్స్ వేస్తున్నారు, మళ్ళీ వాళ్ళకి ప్లస్ మైనస్ పెట్టుకుంటూ కౌంట్ చేయడం ఇబ్బంది అవుతుంది కాబట్టి డైరెక్ట్ వేస్తున్నా. సో 17. ఓకే, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ జాన్ ఈస్ సెలబ్రేటెడ్ ఈస్ విక్టరీ డే ఆన్ ట్యూస్డే 5th January 1965, విల్ హీ సెలబ్రేట్ హిస్ నెక్స్ట్ విక్టరీ డే ఆన్ ద సేమ్ డే? ఒకవేళ జాన్ 1965 జనవరి 5న మంగళవారం రోజున తన విజయోత్సవాన్ని జరుపుకున్నాడు, అయితే తర్వాత అదే రోజున మళ్ళీ ఎప్పుడు విజయోత్సవాన్ని జరుపుకుంటాడు? ఒకరోజు జరుపుకొని మళ్ళీ అదే రోజున ఎప్పుడు జరుపుకుంటారంటే సేమ్ క్యాలెండర్ కావాలి, అంతే సింపుల్. అతను 1965కి సేమ్ క్యాలెండర్ అడగకుండా అదే రోజు అంటే ఏంటి నాన్న? సేమ్ ఉండాలి కదా. సో 1965కి సేమ్ క్యాలెండర్ ఎప్పుడైతే చూడాలి. 1965 అంటే దీని ముందు లీప్ ఇయర్ ఉంటుంది కదా, 1964 లీప్ ఇయర్, రైట్. సో 6 లీప్ ఇయర్ తర్వాత ఉంది కాబట్టి ప్లస్ 6 చేస్తే సరిపోతుంది. సో 65 + 6 అంటే 1971 ఎక్కడుంది? సింపుల్, ఇక్కడ సేమ్ క్యాలెండర్ ఇయర్ అడగకుండా. ఓకేనా, సేమ్ క్యాలెండర్ ఇయర్ అడగకుండా ఇప్పుడు జరుపుకున్నాడు కదా, మళ్ళీ ఎప్పుడు జరుపుకుంటాడు అని అడుగుతాడు. ఓకే, సింపుల్ ఈ లాజిక్ ఇక్కడ. నెక్స్ట్, బ్లూ ఐస్ ఫీమేల్స్ డాక్టర్స్. సో ఫీమేల్స్లో డాక్టర్స్ ఉంటారు, సమ్ ఆఫ్ ది గ్రూప్. కొందరు ఫీమేల్స్లో డాక్టర్స్ ఉంటారు. సో బ్లూ ఐస్, బ్లూ ఐస్ అంటే సమ్ ఆఫ్ ది పీపుల్, అంటే ఫీమేల్, కొన్ని ఫీమేల్స్కి బ్లూ ఐస్ ఉండొచ్చు, కొన్ని డాక్టర్కి కూడా బ్లూ ఐస్ ఉండొచ్చు. సో 3 కూడా సమ్ రిలేషన్. ఓకేనా, రైట్. నెక్స్ట్, సో కింద ఇవ్వబడిన కాగితాన్ని మడత పెట్టి ఒక పెట్టగా తయారు చేసినట్లయితే ఆ పెట్టకు సంబంధించి దాన్ని గుర్తించండి. ఓకే, సింపుల్ నేను. ఇప్పుడు ఆపోజిట్ లెటర్స్ మీకు తెలుసు, ఇక్కడ 4 H అవుతుంది,
ఐకి ఏమవుతుంది? ఎయిట్ అవుతుంది. ఎట్ ద రేట్కి ఈ అవుతుంది, ఎట్ ద రేట్కి ఈ అవుతుంది. ఓకేనా? సో మనకి ఇక్కడ చూడండి, ఫోర్ హెచ్, ఫోర్ హెచ్ ఆపోజిట్లో ఉండాలి, పక్క పక్కన ఉన్నాయి. సో ఇది రాన్. నెక్స్ట్ ఈకి ఆపోజిట్ ఎట్ ద రేట్ ఉండాలి, ఈకి ఆపోజిట్ ఎట్ ద రేట్ ఉండాలి, పక్క పక్క పక్కకు ఉన్నాయి, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఈ ఐ పక్కన, ఓకే, ఫోర్కి ఆపోజిట్ ఎట్ హెచ్ లేదు. నెక్స్ట్ ఐకి ఆపోజిట్ ఎయిట్ లేదు, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎట్ ద రేట్కి ఆపోజిట్ ఏంటి? ఈ లేదు. ఎయిట్కి ఆపోజిట్ ఏంటి? ఐ. చూడండి, ఆపోజిట్లో ఉండాల్సింది పక్కన ఉన్నది కాబట్టి. సో త్రీ విల్ బి ద రైట్ ఆన్సర్. అంతే కదా, ఆపోజిట్ లెటర్స్ రాసేసుకున్నాం ఈ విధంగా. ఓకేనా? ఆపోజిట్లో ఉండాల్సినవి పక్కన ఉన్నాయనుకో, మనకేంటి తప్పు అది. ఓకేనా? రైట్. నెక్స్ట్, సో క్యూకి ఎదురుగా వచ్చేదాన్ని గుర్తించండి. సో పిఆర్ఎస్జెడ్ ఆప్షన్లు ఇచ్చాడు. సో ఇక్కడ మనకి త్రీ డైసెస్ ఇచ్చాడు. సో దానికి మనకి క్యూకి ఎదురుగా వచ్చేది, క్యూకి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పి ఉన్నారు, ఇక్కడ పి ఉన్నారు. సో మన రెండు సేమ్ లెటర్స్ ఉన్నాయా? లేవు. ఎక్కడ సేమ్ లెటర్స్ మనకి కనబడట్లేదు, రెండు సేమ్ లెటర్స్ ఎక్కడ డైస్లో లేదు. సో రెండు ఇక్కడ పిపి ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రాసుకుంటే పిఎస్ఆర్, ఇక్కడ క్లాక్ వైజ్ డైరెక్షన్ రాసుకుంటే పిఎక్స్క్యూ, పిఎక్స్క్యూ. మనకు కావాల్సింది ఎవరికి? క్యూకి కదా. క్యూకి ఆపోజిట్లో ఆర్ వచ్చిండ్రు, ఆర్ ఎక్కడ ఉన్న ఆప్షన్లో. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసేటటువంటి లాజిక్. ఓకే, రైట్. నెక్స్ట్, ఎందుకంటే ఒక సేమ్ లెటర్స్ని దొరకబట్టి ఈ విధంగా క్లాక్ వైజ్లో రాసుకోవాలి. నెక్స్ట్, సో ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ది 17th ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ది అబోవ్ అరేంజ్మెంట్. సో మీకు చాలాసార్లు చెప్పాను, ఎప్పుడైతే రెండు సైడ్స్ సేమ్ ఇచ్చాడో, రెండు సైడ్స్ అనేవి సేమ్ ఇచ్చినప్పుడు, ఓకేనా, రెండు సైడ్స్ సేమ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే వాటిని మైనస్ చేయాలి. ఓకేనా? ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్, 17th ఫ్రమ్ ద లెఫ్ట్. సో రెండు లెఫ్ట్లు ఇచ్చినప్పుడు మైనస్ చేయాలి. సో 17 మైనస్ ఏది? ఫిఫ్త్. ఎంత మిగులుతుంది నాన్న? 12th లెఫ్ట్ మిగులుతుంది. సో లెఫ్ట్ సైడ్ నుంచి 12 చూస్తే సరిపోతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకేనా? 12 ఎల్ ఉందా? ఎస్ ఉంది. అంతేగా, ఇప్పుడు ఎందుకు సార్ మేనేజ్ చేస్తున్నారంటే, రెండు ట్రైన్లు సేమ్ డైరెక్షన్లో పోతే ఏం చేస్తాం? వాటి స్పీడ్స్ మేనేజ్ చేస్తాం. రెండు ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తే వాటి స్పీడ్స్ ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. ఆ విధంగా ఇక్కడ ఎప్పుడైతే రెండు సైడ్స్ సేమ్ వస్తాయో వాటిని మైనస్ చేయాలి, ఆపోజిట్ వస్తే ప్లస్ చేస్తాం. అది ఎలానే చూద్దాం నెక్స్ట్ వస్తే. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇక్కడ మిస్ అయిందో, బట్ 12 అయితే కరెక్ట్, 12 లెటర్స్ని కౌంట్ చేయండి. ఓకే, రైట్. నెక్స్ట్, పై అమెరికా నుండి ఎల్ మరియు యూకి ఖచ్చితంగా మధ్యలో వచ్చే మూలకం ఏది? ఓకేనా? ఎల్ ఇక్కడ ఉంది, యూ ఇక్కడ ఉంది, వీటి మధ్య ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఉన్నాయి. సో 13 అంటే 6కి 6కి మధ్యలో ఉండాలి ఖచ్చితంగా. సో 1, 2, 3, 4, 5, 6. సో ఈ 9 అనేది మధ్యలో ఉంటుంది అన్నమాట. సో 9. ఓకేనా? అంటే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి మూలకాలలో మిడిల్లో ఉన్నటువంటిది ఏంటి అంటే 9. ఓకే, నెక్స్ట్, పై అమెరికా ఆధారంగా చేసుకొని వాటి స్థాన విలువల ఆధారంగా ఈ క్రింద ఇచ్చిన 4 ఐచ్ఛికల్లో 3 ఐచ్ఛికలు ఒకే పద్ధతిని అనుసరిస్తాయి, అయితే అందులో సరిపోనిది. ఓకేనా? రైట్. సో ఈజీగా నేను క్వశ్చన్, ఇక్కడ మీకు టైం వేస్ట్ చేయదలుచుకోలేదు నేను. సో ఫస్ట్ ఆర్ఐఈ ఉంది, ఆర్ ఎక్కడ ఉంది? ఐ 5 వన్న, ఐ ఎక్కడ లేదు కాబట్టి లేదా? సో ఇది 1 అయి ఉంటుంది మేబీ, చూడండి, ఆర్ 1 ఈ. ఓకే, నెక్స్ట్ ఎఫ్ 7 ఎల్. ఓకే, సూపర్. M23. ఓకే, ఈ రెండు, ఈ మూడు సేమ్ ఉన్నాయినా? UJ6. యూకి దరే యూజే, ఇట్ రివర్స్లో ఉంది. సో ఇది రాంగ్. సో డి ఈస్ ద రాంగ్. సింపుల్, మీకు ఆ ప్రొసీజర్ చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్, పై అమెరికా ఆధారంగా చేసుకొని తక్షణం ముందు సంఖ్యను కలిగి ఉండి తక్షణం తర్వాత హల్లు లేనటువంటి సంకేతాలు ఎన్ని? హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ ది ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై నెంబర్ బట్ నాట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై కాన్సనెంట్. అంటే కాన్సనెంట్ని ఫాలో అవ్వద్దు, ఇంకెవరైనా ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో సింబల్ నెంబర్, సింబల్ వెనకాల నెంబర్ ఉండాలి. దాని తర్వాత కాన్సనెంట్ కాకుండా ఏమున్నా ఓకే. ఓకేనా? సింబల్ చూద్దాం. సింబల్ వెనకాల నెంబర్ ఉంది. ఈ అనేది కాన్సనెంటా? కాదు. సో ఇది ఓకే, మనకు ఒకటి దొరికింది. ఇక్కడ సింబల్ వెనకాల నెంబర్ ఉంది, బట్ ఇదేంటి? కాన్సనెంట్. సో ఇది రాంగ్. సింబల్ వెనకాల నెంబర్ ఉంది. ఓకేనా? సింబల్ వెనకాల
నెంబర్ ఉంది, ఇక్కడ ఏముంది 9 ఉంది. సో ఇది కూడా కాన్సనెంట్ కాకుండా ఏది ఉన్నా కానీ మనకు ఓకే. ఓకే, నెక్స్ట్ సింబల్ ఉంది, సింబల్ వెనకాల నెంబర్ ఉంది, దాని తర్వాత ఏముంది నెంబర్ ఉంది, కాన్సనెంట్ లేదు కాబట్టి ఓకే. సో సింబల్ నెంబర్ సింబల్, సో మనకి టోటల్గా 1, 2, 3 వచ్చాయి. 3 విల్ బి ద రైట్ ఆన్సర్. అంటే కాన్సనెంట్ కాకుండా ఓవెల్ ఉన్నా ఓకే, నెంబర్ ఉన్నా ఓకే, ఇంకొక సింబల్ ఉన్నా ఓకే ఇక్కడ. ఓకేనా, సింబల్ వెనకాల నెంబర్ ఉండి సింబల్ తర్వాత కాన్సనెంట్ కాకుండా ఇంకేది ఉన్నా ఓకే. అట్లున్నాయి మనకి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సో పై అమెరిక నుండి కుడివైపు చివరి నుండి 13వ స్థానానికి ఎడమవైపు 10వ స్థానంలో ఉన్నది చూడండి. ఇక్కడ కుడివైపు అంటున్నాడు, మళ్ళీ ఎడమవైపు అంటున్నాడు, ఇలా రెండు ఆపోజిట్ సైడ్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? ప్లస్ చేద్దాం. 10 + 13 ఎంత అవుతుంది? 23. ఓకేనా, మరి ఏ సైడ్ నుంచి కౌంట్ చేయాలి సార్ అంటే ఇంగ్లీష్ మీడియంలో ఎవరితో ఫినిష్ చేస్తాడో ఆ సైడ్ నుంచి తీసుకోవాలి, తెలుగు మీడియంలో ఎవరితో ఏ సైడ్తో స్టార్ట్ చేస్తాడో ఆ సైడ్. ఇంగ్లీష్ మీడియంలో ఎవరితో ఫినిష్ చేశాడు? రైట్ 2. తెలుగు మీడియంలో ఎవరితో స్టార్ట్ చేశాడు? కుడివైపు. అంటే మనం రైట్ సైడ్ నుంచే తీసుకోవాలి. ఓకేనా, రైట్ సైడ్ నుంచి 23. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23. సో 23F ఈ విధంగా ఉంటాయి కదా. ఓకే, ఎఫ్ సింపుల్. చూడండి, ఫస్ట్ సేమ్ వచ్చినప్పుడు మైనస్ చేసినాం, ఇప్పుడు ఆపోజిట్ వస్తే ప్లస్ చేసినాం. సైడ్ ఏం తీసుకోవాలి? ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే ఎండ్ అవుతారో వాళ్ళు, తెలుగు మీడియంలో ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళు. ఓకే, నెక్స్ట్ సో 3C 2B 4A 27A 64B 9C 4A 16B. ఇక్కడ అన్ని నెంబర్లు చూస్తుంటే మీకు 27 అంటే క్యూబ్, 9 స్క్వేర్. సో 3 స్క్వేర్ ఇది, 3 క్యూబ్ ఇది. ఓకే, ఏబిసిడీలు కనబడుతున్నాయి. ఇక్కడ ఏబిసి ఉంది, ఇక్కడ ఏ ఉంది, బి ఉంది, సి మిస్ అయింది, ఇక్కడ ఏబిసి. సో ఖచ్చితంగా ఇందులో సి రావాలి. మరి 4 స్క్వేర్ 16, 4 క్యూబ్ 64. సో 2 స్క్వేర్ 4 కాబట్టి 2 స్క్వేర్ 4 కాబట్టి 2 క్యూబ్ 8. సో 8 సేమ్ ఉండాలి. ఆప్షన్లు ఇక్కడ ఉన్నాయి, 8 సేమ్ ఆగంలో 18 సేమ్ పెట్టదు మన. ఓకేనా, 8 సేమ్. ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ లీడర్ అనే పదాన్ని 20, 13, 9, 12, 13, 26 కోడ్ చేస్తారు. అయితే అదే కోడ్ భాషలో లైట్ అనే పదాన్ని ఏ విధంగా కోడ్ చేస్తారు? ఎల్ 12 ఏం చేసిండు? 20 చేసిండు. E5 A1 D4 E5 R18. దీన్ని ఏం చేసిండంట? 20, 13, 9, 12, 13, 26 రాసిండు. ఇక్కడ ఎంత పెరిగింది నన్ను? ఇక్కడ 8, ఇక్కడ 8, ఇదర్ ఆల్సో 8. సో 8, 8, 8. సో టోటల్గా అన్నిటికీ 8 ప్లస్ చేస్తూ వెళ్ళాం. సో మన ఆప్షన్ త్రూ వెళ్దాం సీప్గా సింపుల్గా. 20, 20 మనకు అనవసరం. ఇక్కడ 15, 16 లాస్ట్లో ఏమన్నా ఆప్షన్ డిఫరెంట్ ఉన్నాయా? ఇక్కడ 23 డిఫరెంట్, 22, 28, 27. సో లాస్ట్ చూద్దాం సరిపోతుంది మనకి. ఓకే, సో టీ అంటే 20 కాబట్టి 20 + 8 అంటే 28 కాబట్టి అది బీలో ఉంది కాబట్టి రైట్ ఆన్సర్. సింపుల్, మళ్ళీ అన్నీ చేయాల్సిన పని లేదు. ఓకే, రైట్. నెక్స్ట్ పంకజ్ తన అలారం గడియారాన్ని బల్లపై పెట్టినాడు, సాయంత్రం 6 గంటలకు గంటల ముళ్ళు ఉత్తర వైపు చూపిస్తున్నది, అయితే రాత్రి 9:15 ముళ్ళు ఏ దిశను చూపిస్తుంది? సో పంకజ్ పుట్స్ అలారం ఆన్ ద టేబుల్ సచ్ అవే దట్ 6 PM ద అవర్ హ్యాండ్ పాయింట్స్ నార్త్. 6 PM వద్ద అవర్ హ్యాండ్ ఏం చేస్తుందంటే నార్త్ వైపు. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ 6, ఇక్కడ 12, సో 3, 9. ఈ 6 PM వద్ద ఇది అవర్ హ్యాండ్ కదా నాన్న, ఇది దేన్ని సూచిస్తుందంట? నార్త్ని. ఓకేనా, ఇది నార్త్ని సూచిస్తుంది. అంటే మొత్తం టోటల్ డైరెక్షన్ ఇట్లా తీసుకుంటే యాక్చువల్లీ నార్త్ ఇక్కడ ఉండాలి, మరి ఎటుంది? కింద ఉంది. సో నార్త్ ఇక్కడ ఉందంటే ఇక్కడ ఉన్న సౌత్ ఎటు పోతుంది? పైకి వెళ్తుంది. ఈ రెండు చేంజ్ అయినాయంటే ఈ రెండు కూడా ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అంటే ఈస్ట్ అనేది వెస్ట్కి వస్తుంది, వెస్ట్ అనేది ఈస్ట్కి వెళ్తుంది. ఓకే, వెస్ట్. సమయం ఎంత అన్నాడు? సమయం 9:15 వద్ద. 9:15 అంటే గంటల ముళ్ళు ఈ విధంగా ఉంటుంది, నిమిషాల ముళ్ళు ఇట్లుంటుంది, నిమిషాల ముళ్ళు ఇలా ఉంటుంది. సో ఈ నిమిషాల ముళ్ళు ఏ దిశను చూపిస్తుంది? వెస్ట్, అంటే పడమర. వెస్ట్ అంటే సో పడమర. సో పడమర ఎక్కడుంది? సో పడమర విల్ బి ద రైట్ ఆన్సర్. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ రెండు చేంజ్ అయినాయి కదా, ఈ రెండు చేంజ్ కావాలనుకుంటారు. ఖచ్చితంగా ఈ రెండు కూడా మనకి చేంజ్ అవుతాయి. ఓకేనా, రైట్. సో దిస్ ఇస్ N12 పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్. సో మీకు అంటే ఆఫ్లైన్ క్లాసెస్లో ఇంకా మనకి ఎస్ ఫ్యూచర్లో తీసుకుంటాం కాబట్టి వెల్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కాబట్టి పేపర్ ఎక్స్ప్లెనేషన్ లానే ఉండాలి. ఓకేనా, సో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మెసేజ్ పెట్టండి.
ఓకేనా? ఇక్కడ మనకి కోడింగ్ డీకోడింగ్ మంచి డిఫరెంట్ క్వశ్చన్ వచ్చింది గుర్తుంది కదా. సో అలాంటి పెద్ద క్వశ్చన్ వచ్చేటప్పుడు సింపుల్ ఏ విధంగా చేయాలనేది నేను షార్ట్కట్లో మీకు చెప్పాను. కావాలంటే మళ్ళీ ఒకసారి వినండి, అర్థం కాకపోతే చాలా ఈజీగానే ఉంటుంది. ఓకేనా? సో రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.